ఎక్స్ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వారి యొక్క మద్దతును అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు వారి యొక్క సంఘీభావాన్ని కూడా తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్స్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ మనతో లైన్లోకి వస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది రఘు గంజికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఆల్రెడీ అతనికి సంబంధించినటువంటి కిడ్నాప్ వీడియో అరెస్ట్ అని చెప్తున్నటువంటి వీడియో చూడడం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు సార్ రఘు గంజికి సంబంధించినటువంటిది? సాధారణంగా మనం చూసుకుంటే సార్ వీడియో అనేప్పుడు కూడా మనం ఫోర్త్ స్టేట్ అనండి సార్, అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, తర్వాత వచ్చేసి జ్యుడిషియల్, ఈ మూడు. సార్ కొంచెం వాయిస్ లో వస్తుంది, కొంచెం దగ్గర పెట్టుకుంటారా సార్? యా ఓకే. మీడియా అన్నది ఫోర్త్ ఎస్టేట్ అనండి. యా ఈ మూడు ఎస్టేట్లు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ, ఈ మూడు ఎస్టేట్స్ అయితే ఫోర్త్ ఎస్టేట్ అన్నది మీడియా. అవును సార్. అందువల్ల ఏంటంటే ప్రభుత్వంలో లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ తర్వాత జ్యుడిషియరీ చేసిన నిర్ణయాన్ని బట్టి కూడా ప్రస్తుత వాళ్ళు వాళ్ళ మీడియాలో, మేబీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సార్ వాళ్ళు అనేక వార్తలు ప్రచారం చేసుకుంటారు, ప్రసారం చేసుకుంటారు. వాళ్ళ వల్ల ప్రజలలో ఒక అవగాహన ఏర్పడి ప్రభుత్వం పట్ల కానీ ప్రభుత్వ పాలసీల పట్ల కానీ ఒక నిర్ణయం ఏర్పాటు చేసుకునేదానికి ఇది ఒక మాధ్యమం సార్. అందువల్ల ఈ మాధ్యమంలో పనిచేసే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయాలి. తర్వాత ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే పత్రికా స్వేచ్ఛ అన్నది ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన అంగం అని మనం అంతా గుర్తించాలి సార్. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ ఎప్పుడైతే ఉండదో అప్పుడేమవుతుందంటే అక్కడ ప్రజలకు ఇన్ఫర్మేషన్ తెలియదు, తర్వాత ప్రభుత్వ విధానాలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయన్నది కూడా తెలియదు. పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యం. ఈ మీడియా వాళ్ళకి కూడా స్వేచ్ఛ చాలా ముఖ్యం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వివిధ విషయాలను సంకలనం చేసి వాటిని ప్రజలకు అందించడం అన్నది దిస్ ఇస్ ఆల్సో ఏ సర్వీస్, ఇది కూడా ఒక సేవ లాంటిది అన్నది మనం ప్రధానంగా గుర్తిస్తాం సార్. ఇంకొకటి, రఘును అరెస్ట్ చేసినట్ట, కిడ్నాప్ చేసినట్టే ఒకవేళ మనం మీరు ఆల్రెడీ వీడియోలు చూసినామని చెప్తున్నారు, ఆ వీడియోలలో ఎవరైతే వచ్చినటువంటి మఫ్టీలో ఉన్న పోలీసులు, ఆ పోలీసుల పైన రఘు ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ద యాక్ట్స్ ప్రకారం? యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా విషయాన్ని మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. లలిత కుమారి అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అన్నది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు సార్. అంటే ఎవరైనా వ్యక్తి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కరెక్టా తప్పా అన్నది విచారించకుండా ఇమీడియట్ గా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సార్. అందువల్ల ఈ విషయంలో మీరు ఏ విధంగా అంటున్నారో, రఘుని కిడ్నాప్ చేశారు లేకుంటే ఈ విధంగా చేశారన్న దాన్ని ఆయన కానీ ఎవరైనా కానీ ఆయన కిడ్నాపింగ్ అని అంటున్నారు, అబ్డక్షన్ అంటున్నారు, దాని పట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. ఈ విధంగా ఈ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన అతన్ని కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు, ప్రైవేట్ కార్ అని, ఆ ప్రైవేట్ కార్ నంబర్లు ఇవి కూడా మీరు ఇవ్వడం జరిగింది సార్. అందువల్ల వాళ్ళ మీద కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్ లో బుక్ చేయడం అవసరం సార్. సపోజ్ పోలీస్ స్టేషన్ లో కనుక ఈ కంప్లైంట్ తీసుకోకుంటే ఇమీడియట్ గా ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం అవసరం. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలో 154 లో ఉన్న ప్రొసీజర్ సార్. సపోజ్ అక్కడ ఇచ్చిన తరువాత కూడా మీ కంప్లైంట్ తీసుకోకుంటే అప్పుడు 156(3) ప్రకారం మనం కోర్టులో ఆ కంప్లైంట్ దాఖలు చేయాలి, దాంతో పాటు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేస్తే అప్పుడు కోర్టు వారు పోలీసుల్ని ఆదేశిస్తారు, మీరు 154 సిఆర్పిసి ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. అందువల్ల ఏంటంటే జరిగిన ప్రతి విషయాన్ని కూడా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ప్రతి పౌరుడికి కూడా అవకాశం ఉంది, అది ఎవరైనా కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు. కాబట్టి ఇది ఒక మీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ చేయాల్సిన ఒక విషయం. చట్టంలో ఈ విధమైన వెసులుబాటు ఉంది సార్. ఇంకొక విషయం సార్, అంటే అతన్ని కిడ్నాప్ చేసి లేకపోతే అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి టైం వచ్చేసి 9:46 ఉదయం టైం, కానీ పోలీసులు అతని యొక్క సతీమణికి ఇచ్చినటువంటి సమయము 12:45, దాదాపు 3-3.5 గంటల పాటు టైం డిలేగా ఉంది. దీన్ని ఎలా చెప్పవచ్చు అసలు, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సాధారణంగా ఏంటంటే ఒక అఫెన్స్ జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని రిజిస్టర్ చేయాలి అని ఒక ఎఫ్ఐఆర్ ఫామ్ లో తీసుకుంటే అందులో మీకు ఉంటుంది. ఏదైనా డిలే జరిగింది
దానికి కారణాలు కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం సార్. అంటే దేని వల్ల ఇంత డిలేగా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రయాణం చేసి వచ్చేదానికి ఒక 2 గంటలు పట్టింది అనుకోండి. కాబట్టి ఆ డిలేని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ 2 గంటలు మేము ప్రయాణం చేసి రావడం వల్ల ఒక 2 గంటల తర్వాత దీన్ని బుక్ చేస్తున్నామన్నారు. ఎప్పుడైతే డిలే ఉంటుందో ఆ డిలేని స్పష్టం చేయాల్సిన అవసరం. ఎప్పుడైతే డిలేని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమో అటువంటి ఎఫ్ఐఆర్ పట్ల సందేహం డెవలప్ అవుతుందని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల మీరు ఏదైతే డిలే మాట్లాడుతున్నారో ఆ డిలే ఎందుకు జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అవుతుంది. తర్వాత మీరు ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక స్వతంత్ర ఏజెన్సీ నుంచి కూడా మీరు చేయండి అని కూడా డిమాండ్ చేయవచ్చు. ఎవరైతే పోలీసులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్న మీ డౌట్ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి అక్కడి పోలీసు స్థానిక పోలీసులతో ఈ ఇన్వెస్టిగేషన్ జరపకుండా ఒక స్వతంత్ర పోలీసు వ్యవస్థకి ఇది ఇస్తే బాగుంటుంది. సిఐడి కానీ ఆ విధంగా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వెసులుబాటు మనం ఆ డిమాండ్ కూడా చేయొచ్చు అన్నది మనం తెలుసుకోవాలి సార్. ఇప్పుడు రఘు పోలీస్ స్టేషన్ అంటే జైల్లో ఉన్నాడు కాబట్టి బయట ఉన్నటువంటి అతని యొక్క సత్యం మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్? అంటే మా భర్తకి ఇలా జరిగింది, మేము ఏం చేయాలి అనే విషయంలో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది? రఘు భార్య ఆవిడ ఇమీడియట్ గా వెళ్ళి ఏదైతే మీరు అంటున్నారో ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచి ఒక ఎఫ్ఐఆర్ రూపంలో పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాలి. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని పోలీస్ స్టేషన్ లో అడగాలి. పోలీస్ స్టేషన్ లో ఆ ఇచ్చిన కంప్లైంట్ కు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి. అంటే మాకు ఈ విధంగా రిసీవ్ అయింది అని. రిసీవ్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుంటే దాన్ని ఇమీడియట్ గా నెక్స్ట్ రోజు ఎస్పీ గారికి అదే లెటర్ పంపించవచ్చు. నేను నిన్న ఈ విధంగా ఈ రోజు ఈ విధంగా వెళ్ళడం జరిగింది, ఈ విధమైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ విధమైన అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. కాబట్టి మీరు జోక్యం చేసుకుని దీంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవలసిందిగా ప్రార్థన అని చెప్పి ఒక లెటర్ రాయి. సపోజ్ అక్కడికి ఇచ్చిన తర్వాత కూడా చేయకుంటే అప్పుడు ఈ రెండింటినీ పొందుపరిచి కోర్టులో ఒక కంప్లైంట్ మనం దాఖలు చేయొచ్చు. 156(3) అంటారు దాన్ని. అది దాఖలు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ గారు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి ఆదేశం ఇస్తారు అనమాట. ఈ ప్రకారంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి సార్. లీగల్ గా మనకున్న సార్, ఒక జర్నలిస్ట్ ని అస్ పర్ ది లా ప్రకారం ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే మనం ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ప్రొసీజర్ పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఏమన్నా ఉంటుందా నోటీస్ ఇవ్వడం అలాంటివి? సాధారణంగా ఏంటంటే మన చట్టం ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నది మన న్యాయశాస్త్రం ప్రకారం. కాబట్టి వాళ్ళు ఒక జర్నలిస్ట్ గా ఇది అన్నది జనరల్ గా చూడరు. కానీ సర్వసాధారణంగా ఇది చేస్తున్నప్పుడు జర్నలిస్ట్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటనే కూడా మనకు అవగాహన ఉండడం చాలా అవసరం. వాళ్ళు దేని గురించి ఎక్కడికి వచ్చారు ఇవన్నీ కూడా పొందుపరిచి విధానాల్లో ఏ మార్పులు ఉండవు. కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతున్నది 124(a) దేశ ద్రోహం కింద వినోద్ దువా అనే వ్యక్తి మీద హిమాచల్ ప్రదేశ్ లో ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేస్తే మన సుప్రీంకోర్టు చెప్పింది. అంటే విషయాలను తెలియజేయడం ప్రభుత్వంలో ఉన్న అవకతవకల గురించి కానీ వాళ్ళ విధానాల గురించి మాట్లాడటం అది ఖచ్చితంగా జర్నలిజం యొక్క బాధ్యత. అది చేసినంత మాత్రాన అది దేశద్రోహం కాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో ఏ సెక్షన్ల కింద రిజిస్టర్ చేయాలన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ ఉన్నాడో ఆ వ్యక్తి ఏ ఉద్దేశాలతో అక్కడ ఉన్నాడని చూడండి. ఎందుకంటే క్రైమ్ అన్నది ఎప్పుడు కూడా ఇంటెన్షన్ తో ముడిపడి ఉంటుంది. క్రైమ్ లో ఎప్పుడు కూడా ఇంటెన్షన్ కావాలి. అంటే అతను ఇంటెన్షనల్ గా అక్కడికి వెళ్ళి చేశాడా లేకపోతే తన డ్యూటీలో భాగంగా అది చేశాడా అన్నది కూడా చేయడం. అందుకనే చాలా చోట్ల ఎఫ్ఐఆర్ కూడా క్రాష్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటెన్షన్ ఉండదో ఆ ఇంటెన్షన్ లేకుండా వెళ్లిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ పెడితే రేపు హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ ను కూడా క్రాష్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది కూడా మనం గమనించాల్సిన విషయం సార్. చివరగా ఇప్పుడు ఎవరైతే ఆ కిడ్నాపర్ లెక్క తీసుకుపోయినటువంటి మఫ్తీ పోలీసులు ఉన్నారో, ఒకవేళ కేసు అయితే ఆ మఫ్తీ పోలీసుల విషయంలో ఎలాంటి, అంటే మీరు ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు అలా తీసుకెళ్తే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కేసులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటివి చెప్పారు. ఈ రఘు గంజి విషయంలో ఎలా ఉండబోవచ్చు ఒకవేళ యాజ్ పర్ ది లా ప్రకారం? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఫ్యాక్ట్స్ కూడా మనం చూడాల్సిన విషయం. యాక్చువల్గా వీళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే రిజిస్టర్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేసిన కంటెంట్ రైటింగ్ 331, 332 ఈ సెక్షన్స్ పెట్టినట్టుగా నాకు నేను పేపర్ మీకు ఇచ్చాను సార్. అది ఈ సెక్షన్ లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా సాటిస్ఫై అవుతున్నారా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
ఇన్కమ్ ట్యాక్స్ లో నేను పనిచేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ లో నేను పనిచేస్తున్నప్పుడు నేను ఒక ప్రదేశానికి నేను రేట్ చేయడానికి వెళ్ళాను. రేట్ చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ నా మీదే దాన్ని చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా విధి విధానాన్ని నేను నిర్వహిస్తున్నప్పుడు అది వాళ్లకు బాధ కలిగించడం వల్ల నా మీద అఫెన్స్ రిజిస్టర్ చేయడం అన్నది సబబ్ కాదు. ఒకవేళ రిజిస్టర్ చేసినా కూడా ఆ 36 అన్నది చల్లదు. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నట్టు అక్కడ జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 36 లో రిజిస్ట్రేషన్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడడం. సాధారణంగా ఎలా ఉంటుందంటే క్రాస్ కంప్లైంట్స్ కూడా దాఖలు చేస్తుంటారు. సపోజ్ ఒకే ఇన్సిడెంట్ లో ఇద్దరు కొట్టుకుంటారు, కొట్టుకున్నప్పుడు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేస్తారు. అప్పుడు 2 FIR రిజిస్టర్ చేస్తాం. ఇలా 2 FIR రిజిస్టర్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్, ఈ రెండింటి ఇన్వెస్టిగేషన్ ఒకే సంస్థ దగ్గర ఉండాలి, ఆరు ఒకే అధికారి చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పారు. ఒక అధికారి ఒక రకంగా ఇంకో అధికారి ఇంకో రకంగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా క్రాస్ కంప్లైంట్స్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతాయో అది ఒకే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు రిజిస్టర్ చేసిన FIR ఏదైతే ఉందో ఆ FIR లో అది ఒకటి. తర్వాత మీరు చెప్పిన సెక్షన్ ఏవైతున్నాయో 330, 331 సెక్షన్ అది కస్టడీలో ఉన్నప్పుడు అతని మీద ఎవరైనా చేంజ్ చేసుకోవడం కానీ ఇంజురీస్ చేయడం కానీ జరిగితే ఆ సెక్షన్ల కింద అఫెన్సెస్ రిజిస్టర్ అవుతాయి. ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తారో అప్పుడు కస్టడీలో ఏం జరిగింది అనేది అతను మ్యాజిస్ట్రేట్ అడుగుతారు. మామూలుగా అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇది ఎలా జరిగిందని అప్పుడు సంబంధిత వ్యక్తి మ్యాజిస్ట్రేట్ కి తెలియజేసుకుంటాడు. అప్పుడు ఆయన బాడీ ఎగ్జామిన్ చేసి కావాలంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపుతారనమాట. ఇది మామూలుగా ఉన్న ప్రొసీజర్. ఇంకొకటి కూడా మనం ఏం చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే కూడా మీడియా ప్రతినిధులు కూడా వార్తలని ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. ప్రజల్ని అడిగితే ఈ ఛానల్ ఈ పార్టీ ఈ విధమైన ఇంప్రెషన్ ఏదైతే మీడియా మీద ఉంటుందో దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తిని మీడియా ప్రతినిధి కాకుండా ఆ పార్టీ యొక్క ప్రతినిధిగా చూడడం వల్ల కూడా అనేక సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అందువల్ల దీని నుంచి మీడియా కూడా నేర్చుకోవాల్సినది ఏంటంటే మన విషయాలను ప్రజలకు తెలియజేయాలి. మనం ఏదో ఒక పార్టీకి మనం సపోర్ట్ చేయకూడదు. ఎవరు తప్పు చేసినా ఎవరు విధానాల్లో లోటుపాట్లు ఉన్నా కూడా వాటిని ఇర్రెస్పెక్టివ్ పార్టీ ప్రజల ముందు ఉంచడం చాలా ముఖ్యం అన్నది మీడియా ప్రతినిధులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. సార్ చివరగా సార్ ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి ఏపీలో కానివ్వండి కేసులు కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా మీరు కేసులు పెట్టకూడదు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో భావవ్యక్తీకరణ అనేది అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పినా కానీ నిన్నటికి నిన్న ఒక వ్యక్తి పైన తెలంగాణ రాష్ట్రంలో కేసు అయింది. ఇట్లా పదుల సంఖ్యలో కేసులు అవుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. వీటిని ఎలా చూడవచ్చు అసలు? సోషల్ మీడియాకి మిగతా మీడియాకి ఏం తేడా లేదు సార్. ఎందుకంటే మనం ఏది చూసినా కూడా రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి. రాజ్యాంగంలో భావస్వేచ్ఛ అన్నది Article 19 ప్రకారం ఇవ్వడం జరిగింది. కానీ నాకు భావస్వేచ్ఛ ఉంది కదా అని ఏదైతే అది నేను మాట్లాడేది ఇది కూడా నాకు లేదు సార్. అది కూడా స్పష్టంగా తెలుస్తుంది. భావస్వేచ్ఛ ఉంది కదా అని నేను భావస్వేచ్ఛ కూడా లిమిట్స్ లో ఉండాలి. కాబట్టి లిమిట్స్ దాటి ఎప్పుడైతే ఉంటుందో అది ఒక అఫెన్స్ కి లీడ్ అవుతుందో అక్కడ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మన శాంతి గవర్నమెంట్ కూడా మీరు చూస్తే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఒక మానిటరింగ్ ఆఫీసర్, ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ అపాయింట్ చేయడం అని చెప్పడం జరిగింది. దానికి ట్విట్టర్ ఒప్పుకోలేదు. ఫైనల్ గా ట్విట్టర్ కూడా దాన్ని ఫాలో అయింది. ఇంకా ఫాలో కాదు ఏంటంటే ట్విట్టర్ మొన్న ఫాలో అవుతూ వాళ్ళకు అఫిడవిట్ ఇచ్చింది. మేము మా నోడల్ ఆఫీసర్ ని ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల మేము అపాయింట్ చేయలేకపోయాము. ఇమీడియట్ గా ఇప్పుడు చేస్తున్నాం. ఏంటంటే భావస్వేచ్ఛ ఉంది కదా అని ప్రతిదీ మనం మాట్లాడేది కూడా లేదు. ఎందుకంటే భాషలో మన మాటల్లో ఎవరైనా వ్యక్తిని అఫెండ్ చేయడము లేకుంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిలో ఉన్న అఫెన్స్ ఏదైతే ఉందో అఫెన్స్ రిజిస్టర్ అవుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోస్ కూడా ఆ భావస్వేచ్ఛ యొక్క నియంత్రణలోనే పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. భావస్వేచ్ఛ అంటే మేము టోటల్ గా గేట్ ఓపెన్ చేసి గేట్ పెట్టాము. గేట్ లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గేట్ లో రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యే మనం లోపలికి వెళ్ళాం. భావస్వేచ్ఛ ఉంది కదా అని నాకు గేట్ అంతా ఓపెన్ చేశారు కదా నేను ఏమంటే పెడతానన్నది అది సబబు. ఈ భావస్వేచ్ఛ ఉపయోగించుకొని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా వాటి గురించి కూడా ప్రజలు ఆలోచించి పెట్టాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇదొక ద్వేషాలకు విద్వేషాలకు దారితీస్తుంది. అదే రకంగా ప్రభుత్వం కూడా దీంట్లో చూడాలి. ఈ పర్టికులర్ దాంట్లో ఈ మాట్లాడిన వ్యక్తి ఏదో ఒక వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడడం కాకుండా ప్రభుత్వ విధానాలను కనుక
మనం దాంట్లో క్రిటిసైజ్ చేయడము, దానిలో మార్పులు కావాలి అని అడిగితే అది అతని సహోదరి సుప్రీంకోర్టు అనేక దీంట్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఈ లీగల్ నాలెడ్జ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజలకు కూడా. లీగల్ నాలెడ్జ్ అంటే ఈ చట్టాల పట్ల అవగాహన ఉండడం కూడా చాలా అవసరం. అందువల్ల మీడియా కూడా ఇది పూనుకొని ప్రజలందరికీ కూడా చట్టాల యొక్క అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని నా సూచన. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విలువైనటువంటి సమాచారం అయితే మాకు అందించారు సార, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఇది జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి విషయాలు. రఘు గంజికి మాత్రం ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. పోలీసులు చేసినటువంటి ప్రతి విషయం పైన ఏదైతే పోలీసులు పౌరులే, అలాగే రఘు గంజి కూడా ఒక భారత పౌరుడే, ఖచ్చితంగా అతనికి కూడా పోలీసుల పైన కేసులు పెట్టేటువంటి రైట్స్ ఉంటాయని, పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ముందుకు పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని వివి లక్ష్మీనారాయణ మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ చెప్తున్నటువంటి మనకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది.